హలో, మీరందరూ అడుగుతున్నారు కదా మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపించక్కా అని చెప్పి. సో ఈరోజు మనం మామిడికాయ పప్పు తయారు చేసుకుందాం. అయితే మామిడికాయలు బయట నుండి తెచ్చుకోవాల్సిన అవసరం మనకి లేదు, మన ఇంట్లోనే చెట్టు ఉంది. పదండి మన చెట్టుకి మామిడికాయలు తెంపి మరి ఈరోజు మామిడికాయ పప్పు చేద్దాం. చలో నేను చెట్టు సూపర్గా ఎక్కుతాను, ఫుల్ అలవాటు నాకు. గోడలు ఎక్కి మరి చెట్టు ఎక్కి చక్కగా మామిడికాయలు తెంపుతాను. సో ఒక పెద్ద మామిడికాయ సరిపోతుంది. యాక్చువల్లీ మన చెట్టుకి తేనెపట్టు అంటారు కదా, అది కట్టింది, నాకు భయం వేస్తుంది, అందుకే ఎక్కువ తెంపట్లేదు. మన చెట్టు కాయలు చాలా పుల్లగా ఉంటాయి, సో ఒకటి సరిపోతుంది. కను షార్ట్ కాయని ఫస్ట్ బాగా కడుగుదాం. ఇప్పుడు తొక్క తీద్దాం. అలాగే కుక్కర్లో చూడండి పప్పు వేసాను, చిన్న కప్పు పప్పు. ఎందుకంటే ఈరోజు మామిడికాయ పులిహోర చేస్తున్నాను, అలాగే పప్పు చేస్తున్నాను కాబట్టి ఎక్కువ పప్పు పట్టదు. కందిపప్పుని ఫస్ట్ వాష్ చేద్దాం. నేను వాష్ చేస్తాను. ఇలా కందిపప్పుని కడిగిన తర్వాత మామిడికాయని తొక్కతీద్దాం. అలాగే నీళ్ళు కూడా కావాలి మనకి. ఎప్పుడైనా సరే పప్పు మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. నేను సింపుల్ ప్రాసెస్ చెప్తాను, ఇంకా కొంచెం నీళ్ళు పడతాయి. పప్పు మరీ గట్టిగా చేసుకోకూడదండి. ఎప్పుడైనా సరే కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది, మరీ లద్దిలాగా చేస్తే పప్పు బాగుండదు. సో కందిపప్పు వేసాం కదా, ఇందులో కొంచెం ఒక చిన్న కప్పు కందిపప్పు వేస్తే ఇలా ఒక టీ స్పూన్ అంత పెసరపప్పు వేయాలి. ఇందులో ఒక రెండు టమాటాలు వేసాను. ఇప్పుడు మామిడికాయ తొక్క తీసుకుందాం. టమాటాలు వేసాం కదా, మామిడికాయని చక్కగా ఇలా తొక్క తీశాను. ఇప్పుడు పైన ముచ్చిక కట్ చేసి ఇలా డైరెక్ట్గా పెద్ద పెద్ద పీసెస్ వేసుకోవాలి. నాకు మామిడికాయ పప్పులో టెంక తినడం అంటే చాలా ఇష్టం, సో అందుకని నేను టెంకను అలాగే వేసేస్తాను. కొంతమంది టెంక వేయరు, బట్ టెంక వేస్తే బాగుంటుంది. ఇలా టెంకతో పాటు వేసేసి ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చి డైరెక్ట్గా ఇలా తుంచి వేసుకోవడమే. నేను కొంచెం కారంగా చేస్తాను పప్పు. ఎప్పుడైనా పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా కారం వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాను కాబట్టి సగం స్పూన్ కారం సరిపోతుంది. పప్పుని ఉడకబెట్టే ముందు కొంచెం మనం నూనె వేసామనుకోండి, పొంగకుండా ఉంటుంది. కొద్దిగానే ఒక టీ స్పూన్ అంత నూనె వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి, మా కుక్కర్కి 3 నుండి 4 విజిల్ అయితే పప్పు చక్కగా ఉడుకుతుంది, మరి ఒక 3 విజిల్లు పెట్టేస్తాను మీ కుక్కర్ని బట్టి. కొన్ని కుక్కర్స్లో 2 విజిల్లు, కొన్ని కుక్కర్స్లో 5 విజిల్లు పడుతుంది పప్పు ఉడకడానికి. మీ కుక్కర్ని బట్టి ఉడికించుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా పొయ్యి మీద పెట్టేసి ఒక 3 విజిల్ వచ్చేవరకు వెయిట్ చేద్దాం. పప్పు ఉడికిన తర్వాత లాస్ట్లోనే తాలింపు వేసుకోవాలి. మరి కుక్కర్ అయిపోయిన తర్వాత, విజిల్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తాం. కుక్కర్కి 3 విజిల్లు వచ్చేసాయి, స్టవ్ ఆఫ్ చేశాను. పప్పు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఒక్కసారి కలుపుదాం. ఇలా పప్పు ఉడికిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పొయ్యి మీద గిన్నె పెట్టాను, బుల్లి కడాయి నాకు చాలా ఇష్టం ఇది. ఇందులో తాలింపు చేసుకోవాలి, కొంచెం నూనె వేసుకొని. నూనె వేడెక్కే లోపల వెల్లుల్లిని క్రష్ చేసుకున్నాను. ఇక్కడ వెల్లుల్లి తీసుకున్నాను, కొంచెం వెల్లుల్లి ఎక్కువే వేస్తాను నేను పప్పులో. ఇలా క్రష్ చేద్దాం.
అలాగే మిగతా తాలింపు దినుసులన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. కొంచెం నూనె మటికి వేడెక్కాలి. ఫస్ట్ ఆవాలేద్దాం. తర్వాత జీలకర్ర, ఇప్పుడు వెల్లుల్లి. మనం క్రష్ చేసుకున్న వెల్లుల్లి, వెల్లుల్లి ఎక్కువ వేసాం కాబట్టి ఇంగు అవసరం లేదు, లేకపోతే పప్పులో ఇంగు వేసుకుంటాం కదా మనం. వెల్లుల్లి కాస్త వేగుతున్నప్పుడే ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు మటికి మంచి కలర్ వచ్చే వరకు వేగాలి, నల్లగా అవ్వాలి. నేను ప్రతి ఒక్క రెసిపీలో మీకు చెప్తూనే ఉంటాను ఎండుమిరపకాయలు మటికి నల్లగా కాల్చండి, నల్లగా కాల్చండి అని. ఇలా బాగా వేగాలన్నమాట. పులిహోర చేసిన, పప్పు చేసిన ఎండుమిరపకాయలతోనే రుచి వస్తుంది. ఎండుమిరపకాయలు నల్లగా వేగనివ్వాలి. ఇప్పుడు కరివేపాకు. పప్పులో ఇంచుమించు అందరు సేమ్ ఇంగ్రీడియంట్స్ వేస్తారు, కానీ ఒక్కొక్కరి పప్పు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. నేను చేస్తే ఒకలా ఉంటుంది, మమ్మీ చేస్తే ఒకలా ఉంటుంది, అత్తమ్మ చేస్తే ఒకలా ఉంటుంది, యశ్వి చేస్తే ఒకలా ఉంటుంది. ఒక్కొక్కరి పప్పు ఒక్కొక్కలా ఉంటుంది చేతి రుచి. ఇప్పుడు ఇందులో పసుపు. పప్పు మనం పప్పు ఉడికించుకునేటప్పుడే కొంచెం పసుపు వేసినా సరే తాలింపులో కాస్త పసుపు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పులో వేసేద్దాం. తాలింపు వేసిన తర్వాత పప్పుని ఒక 2 నిమిషాలు ఉడికించాలి. అలాగే ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేస్తున్నాం. పప్పుకు సరిపడా ఉప్పు. కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా బాగుంది. కందిపప్పు అలాగే పెసరపప్పు కొంచెం వేసాం కదా, పెసరపప్పు మనకి మీ ఇష్టం అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకైతే ఎప్పుడైనా సరే కందిపప్పు, కొంచెం శనగపప్పు, కందిపప్పు, కొంచెం పెసరపప్పు వేయడం ఇష్టం. మీకు మటుకి వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. బట్ టేస్ట్ మటుకి ఖచ్చితంగా 2 పప్పులు కలిపితే డిఫరెన్స్ ఉంటుంది. ఆహా, గుమగుమలాడే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. మరి బౌల్లోకి తీసుకుందాం, రండి. మనం పప్పులో వేసిన టెంక డైరెక్ట్గా పప్పుని ఇలా వేసేద్దాం. చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. అంతే. సింపుల్ నా స్టైల్లో చేసిన మామిడికాయ పప్పు బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. మీకు ఏమైనా అర్థం కాకపోయినా, ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు చెప్పినట్టుగానే రండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. సో ఇది ఈరోజు మా లంచ్ అండి. మీరు కూడా చక్కగా మామిడికాయ పప్పు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మళ్ళీ నాకు చెప్పండి. టేక్ కేర్, బాయ్ బాయ్.